నీ దుంపడేగా, తల పెడితే నీ తీసేయడానికిగా. ఏదో పాట వినపడుతుంటాను. కూర్చో. ఏమిటో ఆట పాట దాకా వచ్చినట్టుందే. ఏ పాటలైనా పొట్ట కోసమేగా. అవునవును, పొట్ట కోసం. ఉండు, ఇప్పుడే వస్తా. మొత్తానికి రాత్రి బౌళ్ళు బాగా కష్టపడుతున్నారన్నమాట. అవునండి, రెండు రోజుల్లో ప్రోగ్రామ్ ఉంది, తప్పకుండా వస్తారు కదా. ఎందుకు రాడు, ఊరికే వస్తుందంటే ముందు సీట్లో ముందు ఉండాలి. ఈయన గారే. సరే వస్తాను. అన్నిటి మర్చిపోయాను, మీ ఆవిడ కూడా తీసుకురండి. అయ్యో రామా, ఆవిడెక్కడ ఉంది? ఈయన గారు కోరు పడలేక ఎప్పుడో పారిపోయింది. ఎవరు చెప్పారు? ఉన్నాను నేనా? ఏమండి, మీకేమన్నా కామర్సెస్ ఉందా? ఆ బజార్ అంతా నా విషయాలను చెప్తారా? ఏ బజారు, ఎవరయ్యాది? అదే పాత బస్ స్టాండ్ దగ్గర ఉండే నాగరత్నం. మహానాగరత్నంతోనా? నేనెందుకు చెప్తానండి? మీరు కాక ఎవరు చెప్తారండి? ఆ ఇంటికి వెళ్ళే వాళ్ళని నా విషయాలు తెలుసుకోండి. మీరు ఒకరే. అరే నా మాట వినవయ్యా, నాకేం తెలియదు. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకంత నమ్మకం లేకపోతే నా భార్య మీద ఒట్టు. ఆ ఒట్టేదో మీ మీద వేసుకోండి. నా దగ్గర నంగనచ్చేలా మాట్లాడుతూ అడ్డమైన వాళ్ళ దగ్గరికి వెళ్తారా? చిక్కు లేకపోతే సరే, నలుగురు పిల్లలు కన్న తర్వాత కూడా షోకలు రావాల్సి వచ్చిందా? ఉండండి, మీ పని చెప్తాను. నువ్వు రా ముందు చెప్తాను. నువ్వు రాయి. వరద గారు, పర్వాలేదండి, పొరపాటు చేస్తుంటారు. మీరు మరి అంత సీరియస్ గా తీసుకోకూడదు. వరద గారు, ఓ మీరా, ఇంకా ఇక్కడే ఉన్నారేమండి? ఏమిటి, చాలా అందంగా రాజీ పడ్డట్టున్నారు. చూడండి మిస్ శివరాం, భార్యా భర్తల తర్వాత అనేక గొడవలు వస్తుంటాయి. కింద పడతాం, మీద పడతాం, కాటాడుకుంటాం, పోటాడుకుంటాం. బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ దేర్ మస్ట్ బి సమ్ యూనిటీ అండ్ అండర్స్టాండింగ్. అందుకే పెద్దవాళ్ళు అన్నారు, గృహమే కదా స్వర్గ సీమా. నీ ప్రాప్తం ఇంతేనైనా, నీ జన్మంతా అంతే. యూ హ్యావ్ నో అండర్స్టాండింగ్. బజారు, హాయ్. ఏమైందమ్మా? శివరాం పచ్చనోటి ఇచ్చేసరికి అది చూడగానే మైకి వచ్చింది. అమ్మా, ఇప్పుడేం చూసావు? ఇంకా ముందు ముందు చాలా చూస్తావు. మారాయనే మారాయనే, నీలాంటి వాళ్ళు ఇలాంటి మారు పోతే చూస్తున్నాను ఆయన. కుమార్, నీకు చెప్పాలా? నువ్వు చెప్పినంత మాత్రం నాకు తెలీదా? మరి ఇంకే ఆ ఘనకారం ఏదో నీ నోటితోనే విందామని. నీకు అనవసరం. నీకేమిటో అంత అవసరం? ఒంటరి వాణ్ణి, వయసులో ఉన్నవాణ్ణి. ఆహా, అంటే మీ ఆవిడ కూడా ఒంటరిది, వయసులో ఉన్నదే కదా. ఇదే ఆలోచన ఆవిడకి వస్తే? యూ ఇడియట్. నాకు కావాల్సిన సమాధానం సూటిగా చెప్పు. నేను మగవాణ్ణి. ఆహా, అర్థమైంది కదా. యూ కెన్ గెట్ అవుట్. ఈరోజు 50 రూపాయలు ఖర్చు పెట్టి సుఖాన్ని కొనుక్కుంటున్నాను.
నీ కనపడ్డే కనపట్టానికి వస్తేగా రాకపోక లేవట. ఇంటికెళ్ళదనే ఆత్రమే గాని పెళ్ళంతసేపు లేదమ్మా సంబడం. ఆడింది ఆట పాడింది పాట అయితే ఏ మగ అడుగుకుంటాడు? అద్దు పద్దు లేదు కాబట్టి మొగుడు తన్ని తరివేశాడు. వాడే తరివేశాడు, ఇదే వచ్చేసిందో. ఈ కాలం పిల్లలకి కడుపులు తెచ్చుకోవటం తప్ప కాపురాలు చేసుకోవటం తెలియదమ్మా. నువ్వెందుకే ఏడుస్తావు? 30లుగా ఇలాంటి ముదరాష్ట పాలను పిలిచినందుకు నేనేడవాలి? 3 కొప్పులు కలిస్తే చాలు, 3 లోకాలు మండిపోతాయంటారు. ఏమ్మా, మీరెప్పుడూ మీ మొగుళ్ళతో ఏ గొడవ పడలేదా? అంత మాత్రాన మీ కాపురాలు ముక్కలైపోయాయా, తెగతెంపులైపోయాయా? సాటి ఆడదాని కాపురంలో పిసరంత నిప్పు పెడితే నీళ్లు తల్లి ఆర్పటానికి బదులు అడ్డమైన మాటలతో ఎగదోసి రాజేస్తారా? మా అమ్మాయి ఏ తప్పుడు పనులు చేసి పుట్టింటికి రాలేదు, కడుపుతో ఉండి వచ్చింది, కన్నాకు పెడుతుంది. ఇప్పుడు మేము ఏమన్నామని? అన్నవి చాలు, మళ్ళీ ఏమన్నా మాట్లాడారంటే 4 చీరుస్తాను. లేవండి, ఇలాంటి పేరంటానికి రావడం మాది బుద్ధి తక్కువ. పదపిండి వెళ్దాం. విన్నవట్రా వాళ్ళ మాటలు? ఇవాళ వీళ్ళన్నారు, రేపు ఇంకొకళ్ళు అంటారు, ఆ తర్వాత ఊరు ఊరంతా అంటారు. అనుకుంటే నాకే నష్టం లేదు. నీకు నష్టం లేకపోవచ్చురా, కానీ అమ్మాయి సంగతి ఆలోచించు. అది ఒట్టి మనిషి కూడా కాదు. ఈ సూటీ పోటీ మాటలకు తట్టుకోలేకపోతుంది. నా మాట విని నువ్వు వెంటనే వెళ్లి అబ్బాయితో మాట్లాడి దీనికి ఒక పరిష్కార మార్గం చూడరా? ఈ విషయంలో మీ రాయబారం అనవసరం. ఇది రాయబారం కాదయ్యా, బాధ్యత. మొదటిసారి మీ అమ్మాయిని ఇంట్లో వదిలి వెళ్ళినాడే మీ బాధ్యత తీరిపోయింది. తర్వాత కాపురాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ అమ్మాయిది. ఏదో చిన్నతనం, తప్పు చేసింది అనుకో, అమ్మాయి తరఫున క్షమాపణ నేను చెప్పుకుంటున్నాను, సరేనా? తప్పని ఒప్పుకోవాల్సింది, క్షమాపణ చెప్పుకోవాల్సింది మీరు కదండి, తప్పు చేసిన వాళ్ళు. చెప్పనా, క్షమాపణ చెప్పుకోవాల్సినంత చెడ్డ పని నేనేం చేయలేదు. ఆయనే నన్ను అన్ని విధాలా అవమానించారు, ఆ మాత్రం ఆత్మాభిమానం నాకు ఉంది. చచ్చా, ఇది ఒక ముండి, వాడు జగముండి, వీళ్ళ పంటలతో మన ప్రాణాలు తీస్తున్నారు. తీరా చూస్తే విడిపోవలసినంత కలతలు లేవే వీళ్ళ మధ్య. పోనీలేరా, ఈ కలతలు ఎన్నాళ్ళుంటాయి? ఆ నలుసేదో పుట్టాక అన్ని వాటంతా తవ్వే సమసిపోతాయి. ఏం గౌరీ, ఏం చేస్తున్నావు? ఏం చేయలేదు రా. ఏమిటి బుద్ధి కనిపించడం లేదు? కడుపులో ఉన్న బాబుతో కబులు చెప్పుకుంటూ కూర్చుంటున్నావా? చెప్పు. సరే గాని ఇవాళ మా ఇంటికి రావాలి. ఏమిటి విశేషం? ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ. ఇస్ ఇట్? హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా చిన్న పార్టీ అరేంజ్ చేశాం, చాలా ముఖ్యమైన వాళ్ళని ఇన్వైట్ చేశాం, నువ్వు తప్పకుండా రావాలి. ఐఎమ్ సారీ సంధ్య, డెలివరీ టైం దగ్గర పడింది, ఏ క్షణానైనా పురుడు రావచ్చని డాక్టర్ చెప్పారు, అందుకే ఇక్కడికి బయటికి రావడం లేదు. సరే నువ్వు రెస్ట్ తీసుకో, నాకు అవతల చాలా పనులు ఉన్నాయి, వస్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.